డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు క్రిస్మస్ సందడితో చర్చిలు కళకళలాడుతుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చిలన్నీ క్రీస్తు ప్రార్థనలతో మారుమోగుతుంటాయి. క్రిస్మస్ దగ్గర పడుతుండటంతో ప్రధాన చర్చిలతో పాటు పురాతన చర్చిలు సైతం జీసస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు రెడీ అవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని 139 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పురాతన చర్చి సైతం క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. రాజమహేంద్రవరం అంటే హిందూ సంప్రదాయాల కద్దం పట్టే నగరం మాత్రమే కాదు, సర్వ మతాల ప్రాచీన చరిత్ర కూడా ఇదే వేదిక. రాష్ట్రంలోని అత్యంత ప్రాచీనమైన క్రైస్తవ ఆలయం ఉంది ఈ ప్రాంతంలోనే, సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్. ఈ చర్చికి 139 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. హ్యాన్స్ క్రిస్టియన్ అనే అమెరికన్ మిషనరీ ఈ చర్చిని నిర్మించింది. 1878లో నిర్మితమైంది ఈ చర్చ్. ఆనాటి నుంచి ఈ పరిశుద్ధ ఆలయం క్రీస్తు బోధ చేస్తుంది. ఇప్పటి వరకు ఏ చర్చికి లేని విధంగా ఇక్కడ దాదాపు 30 మంది బోధకులు క్రీస్తు సేవకులుగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో క్రీస్తు ఆరాధన ఇంగ్లీషు భాషలో ప్రారంభమైంది కూడా ఈ చర్చిలోనేనట. ఈ మందిరం ఇప్పటికి 174 సంవత్సరాలు అయింది ఇక్కడికి పరిచర్య వచ్చి, అనగా ఈ ఆంధ్రాలోని తొలి మందిరం ఇది. రెండవదిగా చెప్పాలి అనంటే ఈ బెంగాల్, సింగపూర్, మలేషియా, అండమాన్ నికోబార్ దీవులు అలాగే తదితర ప్రాంతాలన్నిటికీ కూడా ఇది తొలి సంఘం. ఇది క్రైస్తవ్యానికే తొలి ఆలయంగా ఇది చెప్పొచ్చు. ఇది ఓపెన్ అయ్యి రేపు 24వ తేదీకి 139 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉంది. మరి అలాంటి శుభ సందర్భంలో ఇక్కడ అనేక మంది దైవజనులు పనిచేశారు, గొప్పవారు ఉన్నారు. పురాతన చర్చిగా పేరుగాంచిన ఈ క్రీస్తు మందిరానికి క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ చర్చి నిర్మితమై ఇన్నేళ్లు గడిచినా ఇంకా చెక్కు చెదరకుండానే ఉంది. విశ్వాసులు, సేవకులు ఈ చర్చిని పరిరక్షిస్తూ వస్తున్నారు. ఏటా 100లాది మంది క్రైస్తవ విశ్వాసులు ఈ ప్రార్థనా మందిరాన్ని సందర్శించేందుకు తరలి వస్తుంటారు. ఏదైతే సువార్త ప్రకటించడానికి అటు కృష్ణా జిల్లా నుంచి ఇటు విజయనగరం జిల్లా వరకు కూడా ఉన్న ఏఎల్సీ చర్చిలో ఇది మదర్ చర్చిగా పిలువబడుతున్న సెయింట్ పాల్ చర్చ్. అలాగే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ క్రైస్తవ సువార్త ప్రకటించిన మొట్టమొదటి సువార్త ప్రకటించిన చర్చి. ఇది ఒక చరిత్ర చూసుకుంటే సుమారు 140 నుంచి 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన చర్చ్. ద్వారలో మొట్టమొదటిసారిగా ఇక్కడ సువార్తను స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఆంధ్రప్రదేశ్లో చాలా ఏరియాలు, ఇది కాకుండా మిగిలిన ఏరియాలు కూడా ఇక్కడి నుంచే సువార్త వెళ్ళిందని మా పూర్వీకులు మా పెద్దలు చెప్తుంటారు. అయితే మేము చేసేది ఏంటంటే ఇక్కడ మేము ఈ సంఘంలో సేవ చేస్తే ఇక్కడ మాకు ఒక ప్రత్యేకత అనేది, ఒక మాకు దేవుడు బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయని మాకు పూర్తి నమ్మకం ఉంటుంది. ఏటా ఇక్కడ నిర్వహించే క్రీస్తు జన్మదిన ఆరాధన పండుగలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. కుల మతాలకు అతీతంగా ఈ పురాతన చర్చికి హిందువులు కూడా వచ్చి దైవ సందేశాలను ఆలకిస్తుంటారట. క్రీస్తు జన్మదిన ఆరాధన పండుగల కోసం ప్రస్తుతం